టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ T20లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా బుమ్రా ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఓమన్ UAE వేదికగా జరుగుతున్న T20 వరల్డ్ కప్లో ఇప్పుడు శుక్రవారం దుబాయ్ వేదికగా స్కాట్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 2 వికెట్లు తీసిన బుమ్రా మొత్తం పొట్టి ఫార్మాట్లో 64 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా 54 T20లలో 64 వికెట్లను పడగొట్టాడు. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇక స్వల్ప లక్ష్యాన్ని చాలా ముందుగానే ఛేదించేసింది. ఇక స్కాట్లాండ్ మ్యాచ్కు ముందు మణికట్టు స్పిన్నర్ చాహల్ అంతర్జాతీయ T20లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా అగ్రస్థానంలో ఉండగా చాహల్ 49 T20లలో 63 వికెట్లు పడగొట్టాడు. స్కాట్లాండ్తో మ్యాచ్కు ముందు జస్ప్రీత్ బుమ్రా 62 వికెట్లతో 2వ స్థానంలో ఉండగా స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ కొజ్జర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మార్క్ వాట్స్ను అవుట్ చేయడం ద్వారా చాహల్ను అధిగమించాడు బుమ్రా. ఇక ఈ మ్యాచ్లో ఈ జాబితాలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 55, పేసర్ భువనేశ్వర్ కుమార్ 50, స్పిన్నర్ రవీంద్ర జడేజా 43, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 42గా వరుస స్థానాల్లో ఉన్నారు. అయితే ఇక మనం గనక చూసినట్టయితే ఈ అరుదైన రికార్డును బూమ్రా నెలకొల్పడంతో అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.